నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డెత్తుకుని క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే, అవునని చెప్పి. వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే, నాకు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఏం తీయమంటావు నన్నట్టుగా, అంటే కోపడాలా? నేను నాకేం కోపం రావట్లేదండి. నేను అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు. ఆలోచిస్తూ ఉంటాను దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే దానికి మా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత చెప్తారు కదా నాగండి, చాలామందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే, సరే వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని, సందీప్ పంచకర్ లాంటి వాడు దాడు జరిగి, ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా. అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది, ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. వచ్చాను. ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు. నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది, ఎమ్మెల్యే మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువైపోయారు. సో నేను వచ్చా, ఒక్కొక్క ఆడపడుచును చూశాను.